వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయణపేటలో. మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 11-12 వార్డు ప్రజలు రాస్తా రోకో చూపెట్టారు. డ్రైనేజీ లోపంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మున్సిపల్ కౌన్సిలర్ చిలుక గంగాధర్ ఆధ్వర్యంలో మెదక్ సిద్దిపేట రహదారిపై రాస్తా రోకో చేపట్టారు. ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్రైనేజీ సమస్య వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చిలుక గంగాధర్, 11-12 వార్డు ప్రజలు పాల్గొన్నారు. చైర్మన్ రాగానే ఎంటైన్ వచ్చిండు, చైర్మన్ స్పందించి ఈ మోరీ యథావిధిగా మళ్ళీ ఇస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది ఎంటనే దీపిమని చెప్పి నేను డబ్బులు ఇస్తా కంగారు అంటే అది దీపించినాం సార్. 4 రోజుల కింద దీపించినప్పుడు మోరీ ఈ మోరీ ఆ కట్ చేసేస్తే ఈ నీళ్ళు వెళ్ళిపోతాయి సార్. ఫుల్ వర్షం పడ్డా 4 రోజుల నుంచి కట్ చేస్తాను సార్. అది మోరీ అది తవ్వి పెట్టినాం సార్. చూపేది సార్ వాళ్ళు కట్ చేస్తే అయితే ఇప్పుడు చెప్పండి సార్, 4 రోజులు అయితే కట్ చేసి ఇప్పుడు వచ్చింది సార్. ఇప్పుడు వచ్చేయమంటు ఇంకా 4 రోజులు పడుతుంది కట్ చేసి ఒక గంటలో చేసి చూపిస్తాను. ఒక గంటలో చేసా సరే సార్. నేను ప్రజలకు నేను కౌన్సిలర్ గా సార్, ప్రజలు నన్ను ఎన్నుకుంటే కౌన్సిలర్ గా ప్రజలకు న్యాయం చేస్తాను. ఇబ్బంది పెట్టకండి. ₹1,50,00,000 మా మున్సిపల్ చైర్మన్ చేతుల నుంచి పెట్టింది సార్. ఇప్పటికి మేము కౌన్సిలర్లు అందరం తీర్మానం చేస్తాం. మా చైర్మన్ గారు పైసా ఇచ్చేయమని మేమందరం తీర్మానం చేస్తాం. బిల్లు పెట్టినాము, ఇప్పటికి బిల్లులు పాస్ అవుతాలో 150,000 రూపాయలు 1,50,00,000 రూపాయలు మున్సిపల్ జీతందరికి రావాలి. మేము అది తీర్మానం చేయమంటే తీర్మానం చేస్తాం. ప్రజలకు ఇబ్బంది పెట్టడం కాదు. రేపు పొద్దుగల్లా ఒళ్ళంగా చచ్చిపోతారు. ఎవరు బాధ్యులు చనిపోతే ఎవరు బాధ్యులు? అది కానీ బాధ్యత తీసుకోమ్మా. 4 రోజులకేం 2 రోజులకేం చచ్చిపోతే నీ బాధ్యులు అని చెప్పి రాసి ఇవ్వన్నా. నాకు అన్నిలా వాడులా ఎవరన్నా చచ్చిపోతే దానికి బాధ్యులు. అదేనా ఇప్పుడు నాకు ఇయ్యాలి కదా. ఇప్పుడు గంట లోపల క్లియర్ చేపిస్తాను. అన్ని ఇయ్యాలి కదా. అన్ని ఏదైనా చేపిస్తాను. లేదంటే మీ కళ్ళని చేపించుకుంటాం. మనిషికి పైసలు వేసుకోండి. నాకు పర్మిషన్ ఇవ్వడం ఆయన చేయించాడు. 4 రోజులు కావచ్చు. మరి ఓపిక రచించిపోయి నేను దత అనేది ఏర్పాటు చేస్తాడు తప్ప 4 రోజులు అయితే అంటుడు. ఇప్పుడు గంట లోపల మీ ముందంటే చేపించి చూపిస్తా. లేకపోయినా పదవికి రాజీనామా చేస్తా. చెయ్యకపోతే ఒక గంటలా నా పదవికి రాజీనామా చేస్తా. 4 రోజులు దాకా నేను ఓపిక పడతాను.